ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 9 फरवरी 2023 साकार मुरली मधुरमैन पिल्ललारा, ई पात प्रपंचमलो ये इतर आशनु उंचुकोकंडी। भविष्यत्तुलो उन्नत पदवी पोंदेंदुकु केवलं निर्मोहिलुगा अवंडी। तंडनी स्मृति चेयंडी, पवित्रंगा उंडंडी। प्रश्न, तंड्री चूपिंचे चक्कनी సరళమైన దారి ఏది? ఏ విషయముతో తండ్రికి సంబంధము లేదు? సమాధానము, తండ్రి పిల్లలకు శాంతిధామము సుఖధామానికి వెళ్ళే చక్కని సరళ మార్గాన్ని తెలుపుతారు. పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా ఉండండి, పోతే మీ ముందుకు ఏదైనా విపత్తు వచ్చినా, దుఃఖము లేక రోగము వచ్చినా, దివాలా తీసినా, ఇవన్నీ మీరు చేసుకున్న మీ కర్మల లెక్కాచారాలు. వీటితో తండ్రికి ఎలాంటి సంబంధము లేదు. తండ్రి యుక్తిలో తెలిపిస్తారు, కర్మ బంధనాల నుండి విడుదలయ్యేందుకు ఎవరంతకు వారు పిల్లలందరూ ఖుషి చేయాలి, పని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, కొంతమంది పిల్లలు ఏ ఒక్క కారణము వలన సేవకు అర్హులుగా అవ్వరు? సమాధానము, మాకంతా తెలుసుననే తేలిక నశ ఉంటుంది. లోపల మాయ అనే పురుగు ఉంటుంది. ఈ కారణం వలన సేవకు అర్హులుగా అవ్వలేరు. పాట, దుఃఖ ప్రపంచము వెళ్ళిపోయింది. ఓం శాంతి. సంతోషము మరియు దుఃఖము, ఇప్పుడు ఇది రావణ రాజ్యము. రావణ రాజ్యమని దేనినంటారో మనుషులకు తెలియదు. తండ్రి వచ్చి దుఃఖం ఎప్పుడుంటుందో, సుఖం ఎప్పుడుంటుందో పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ రావణ రాజ్యములో దుఃఖం ఉంది, సంతోషము ఉంది. ఇప్పుడిప్పుడే సంతోషము, ఇప్పుడిప్పుడే దుఃఖము. పుత్రుడు జన్మిస్తే సంతోషము, మరణిస్తే దుఃఖము. సన్యాసులు కూడా ఇక్కడి సుఖము కాకి రెట్టుకు సమానమని అంటారు. అందువలన తప్పకుండా దీనిని దుఃఖ ప్రపంచమని అంటారు. అయితే సదా సుఖముండే ప్రపంచము దుఃఖానికి నామరూపాలు కూడా లేని ప్రపంచము సత్యుగములో ఉంటుందని వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా రాత్రి అని పిల్లలైనా మీకు తెలుసు. రాత్రి దుఃఖమునిచ్చేది, దీనిని రావణ రాత్రి అని అంటారు. రావణుడు వస్తూనే భక్తి ప్రారంభమవుతుంది, వికారాలు ప్రారంభమైపోతాయి. ఇప్పుడు మనం సదా సంతోషంగా ఉండేందుకు పురుషార్థము చేస్తూ ఉన్నామని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి అర్థము చేయిస్తున్నారు. పిల్లలు భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయండి. ఇంకా ఏ ఇతర
ఆశ ఉంచుకోరాదు. అనంతమైన తండ్రి నుండి ఏం లభిస్తుందో పిల్లలకు తెలియనే తెలియదు. ఏం లభిస్తుందో తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తారు. పరమాత్మ నుండి ఏం లభిస్తుందో ప్రపంచములోని వారికి తెలియదు. సుఖము దుఃఖము రెండు వారే ఇస్తారని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేనైతే సదా సదా సుఖమునిచ్చేందుకు వస్తాను, మీరు కేవలం శ్రీమతమును అనుసరించండి, నేను మీకు శాంతిధామానికి సుఖధామానికి దారి తెలిపేందుకు వచ్చాను, ఆ దారిలో నడవడం మీ కర్తవ్యము. ఇంకా ఏ కష్టాలు దారిలో వస్తాయి? ప్రపంచమంతా కష్టాల్లోనే ఉంది. తండ్రి అంటున్నారు, నేను చక్కని స్పష్టమైన దారి చూపిస్తాను, అది చాలా సహజమైన దారి, పోతే ఇంకా ఆపదలు కష్టాలు దుఃఖము రోగాలు మొదలైనవి ఏవైతే వస్తాయో దివాలా తీస్తారో ఇవన్నీ మీ కర్మల లెక్కాచారాలు, ఇవి ప్రతి ఒక్కరూ అనుభవించే తీరాలి, వీటితో నాకు ఏ సంబంధము లేదు. ఈ సమయంలో ఏవైనా అటువంటి పాపకర్మలు చేస్తే దుఃఖము అనుభవించవలసి వస్తుంది. నేను మీకు దారి తెలిపేందుకు వచ్చాను. నా ఆజ్ఞను ఏమంటే నా ఆజ్ఞ ఏమంటే తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే వాపస్ వెళ్ళాలి. ఇంతవరకు కొట్లాడుకుంటూ జగడలాడుకుంటూ ఆయువంతా పోగొట్టుకున్నారు. నేను చక్కటి దారి చూపిస్తాను, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా ఉండండి. పవిత్రంగా ఎలా ఉండాలో దానికి యుక్తులు కూడా తెలిపిస్తాను. కష్టపడి పురుషార్థము చేయ మీ కర్తవ్యము. ఇవన్నీ పిల్లలైన మీ కర్మ బంధనాలు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండాలి. స్త్రీకి తన పతి పట్ల పిల్లల పట్ల చాలా మోహం ఉంటుంది, కానీ వాటి నుండి విడుదల అవ్వడం నిర్మోహిలుగా అవ్వడం పిల్లల కర్తవ్యము. తండ్రి కేవలం రెండు విషయాలు చెప్తున్నారు. సంపూర్ణ వారసత్వం తీసుకోవాలంటే మొదటిది తప్పకుండా పవిత్రంగా అవ్వాలి, రెండవది యోగములో ఉండాలి. ఏ విషయములోనైనా ఎవరైనా మీతో కొట్లాడితే అది మీ కర్మల లెక్కాచారము. మీరు పవిత్రంగా ఉండాలనుకుంటే ప్రభుత్వం కూడా ఆపలేదు. మీరు ఇల్లు వాకిళ్ళి వదలకుండా తండ్రి మార్గము చూపిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి, యోగములో ఉండాలి. మనుషులు పవిత్రంగా ఉండడం చాలా కష్టమని భావిస్తారు, ఎందుకంటే ఇటువంటి శిక్షణ ఇంతవరకు ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. భలే చాలామంది బ్రహ్మచారులుగా కూడా ఉంటారు, కానీ ఇక్కడ గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండాలి, ఇది ఇక్కడి నియమం. కుమారులు పవిత్రంగానే ఉంటారు, వారికి ఇది చాలా సులభం. పవిత్రంగానే ఉండండి, గృహస్థములోకి వెళ్ళకండి. ఇందులో కేవలం ధైర్యం ఉండాలి. మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకై పవిత్రంగా ఉండాలనుకుంటున్నామని మీరు చెప్పవచ్చు. ఇందులో భారతదేశపు
కళ్యాణమే ఉంది. పవిత్రత మాకు వారసత్వంగా లభిస్తుందని మీరు చెప్పగలరు. ఇది వారసత్వం తీసుకునే విషయము. సత్యయుగములో పవిత్ర ప్రపంచం ఉండేది. సంగమయుగములో ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రపంచమంతా పవిత్రంగా ఎలా అవుతుంది అనే ప్రశ్నే లేదు. ఇప్పుడు అందరికీ ఇది ఖయామత్, వినాశ సమయము. ఇప్పుడు అందరూ లెక్కాచారం చుక్త చేసుకొని తిరిగి వెళ్ళాలి. అందరూ వచ్చి జ్ఞానము తీసుకోరు. ఎవరైతే సహజ రాజ్యోగము నేర్చుకుంటారో వారే వారసత్వం పొందుతారు. ప్రపంచంలోని వారే కాదు, మొత్తం భారతదేశంలోని వారందరూ కూడా జ్ఞానము విని ధారణ చేయలేరు. పోతే ఏదైనా గొడవలుంటే వాటిని పిల్లలైన మీరు మీ యోగ బలముతో నిర్మూలించాలి. ఎవరికైతే కొంత మమకారం ఉందో, నిర్మోహిలుగా తయారవ్వలేదో, ఆ శక్తి లేదో వారు దెబ్బలు తినవలసి వస్తుంది. ఒక గోపిక చాలా కన్నీరు కార్చిందని బాబకు సమాచారం అందింది. అయితే ఏడ్చినందున ఏమవుతుంది? తండ్రి అయితే చాలా యుక్తులు తెలిపించారు. నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నానని, మిగిలిన ఏ సేవ చేసేందుకైనా రెడీగా ఉన్నానని మీ పతికి చెప్పండి. యుక్తిగా మిమ్మలను మీరు విడిపించుకోవచ్చు. కానీ మొదట మీ హృదయములోని మమకారము తొలగిపోవాలి. మాటలకు వారి పతిపై, పిల్లలపై చాలా మోహం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా వదిలించండి అని అంటారు. ఇందులో ఏడ్చి అర్థనాదాలు చేసే అవసరము లేదు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఎవరైనా ఒక స్త్రీకి మంచి భర్త, మంచి పిల్లలు ఉన్నారనుకోండి, గృహస్థ వ్యవహారంలో ఉండి ఈ అంతిమ జన్మలో పవిత్రమై చూపించమని తండ్రి అంటున్నారు. కావున పతికి అర్థము చేయించి వశము చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జవాబు ఇవ్వవలసి వస్తుంది. అయితే నిర్మోహిలుగా అయినప్పుడు వశము చేసుకోగలరు. కావాలనుకుంటే ఒక్క సెకండ్లో నిర్మోహిలుగా అవ్వగలరు. లేకుంటే జీవితమంతా అవ్వలేరు. వదిలిన తర్వాత కూడా చాలామందికి మమకారము నశించదు. మోహము ఆ వైపుకు పోతూనే ఉంటుంది. కావున ఆ స్థితి ఉండదు. అందువలన మొదట నిర్మోహిలుగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. ఊరికే కర్మలను నిందించుకుంటూ ఉంటే తండ్రి ఏం చేస్తారు? అందరికీ దారి ఒకటే, తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా ఉండనివ్వకపోతే మీ కాళ్ళపై మీరు నిలబడి ఏదైనా ఒక సర్వీస్లో లగ్నమైపోండి. ఇక్కడ హృదయము శుభ్రంగా నిర్మలంగా ఉండాలి. అలాగని ఇల్లు వదిలి వచ్చి బ్రాహ్మణ కులములో ఉంటూ ఏదో ఒక ఫ్యామిలారిటీలో చిక్కుకొని ఉండరాదు. చాలామందికి ఫ్యామిలారిటీలో నష ఉంటుంది. వారి స్థితి పైకెక్కదు. సేవకు అర్హులుగా అవ్వలేరు. ఎందుకంటే లోపల పురుగు ఉంటుంది, మాయ వదిలిపెట్టదు. బాబా, మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయి అని వ్రాస్తారు. అనగా తప్పకుండా
తేలిక నశ వస్తూ ఉంటుంది. ఇక్కడ కమల పుష్ప సమానంగా ఉండాలి. వాడిపోయే మాటే లేదు. అందరికీ వారి వారి కర్మ బంధనాలున్నాయి. అందువలన వాటికి మందులు కూడా ఎవరికి వారివి ఉంటాయి. ఎవరైనా సంపాదన కొరకు అడిగితే బాబా వారి లెక్కాచారము చూచి సలహానిస్తారు. పాపము చేయకుంటే శరీర నిర్వహణ జరగదని అనే వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. ప్రస్తుత సమయమే అలా అయిపోయింది. కొంతమంది వద్ద ధనము చాలా ఉంటుంది. వారు పాపము చేసే అవసరమే ఉండదు. శాంతిగా కూర్చుని యోగ సంపాదన చేయమని బాబా వారికి చెప్తూ ఉన్నారు. కానీ పని చేసేందుకు ముందు తండ్రి నుండి సలహా తీసుకోవలసి ఉంటుంది. అంతేకాని పని చేసిన తర్వాత బాబా ఈ విషయంలో చిక్కుకొని పోయాను ఏం చేయాలి అని అడగరాదు. బాబా అర్థము చేయిస్తూ ఉంటారు. ఒకవేళ మీ వద్ద ధనము చాలా ఉంటే శాంతిగా కూర్చొని బాబా నుండి వారసత్వం తీసుకోండి. వృత్తి వ్యాపారాలు వదిలేయండి. అడుగడుగున శ్రీమతమును అనుసరించండి. పరస్పరం చాలా మధురంగా ఉండాలి. లేకుంటే బాప్దాదా పేరును అవమానపరుస్తారు. బాప్దాదా లేక సద్గురువును నిందింపజేయువారు ఉన్నతమైన స్థానము పొందలేరు. మీ చేతికి చట్టము తీసుకోరాదు. లేకుంటే ఈశ్వర్య కులములో కూడా ఇటువంటి పిల్లలుంటారా అని అందరూ అంటారు. తండ్రి అంటున్నారు, ఎవరికి దుఃఖము ఇవ్వకండి. ఉదయమే నిద్ర లేచి బాబాను ఇలా స్మృతి చేయండి. బాబా, మీరెంత మధురమైన వారు. మీరు మమ్ములను రాజాది రాజులుగా స్వర్గానికి మాలికులుగా చేస్తారు. మేము తప్పకుండా మీ శ్రీమతమును అనుసరిస్తాము. మేము అసురి మతమును అనుసరించము. తండ్రిని స్మృతి చేయకుంటే వీరి పాత అసురి సంస్కారాలు ఇంకా మిగిలి ఉన్నాయని తండ్రి భావిస్తారు. స్వర్గ రాజ్య భాగ్యము వీరేం తీసుకుంటారు? మీ నడవడికను చూసుకోండి. లేకుంటే మీ వంటి భాగ్యశాలి పిల్లలు ప్రపంచమంతటిలో ఎవరు లేరు. తండ్రి అంటున్నారు, సొంత పిల్లలుగా అవ్వండి. తండ్రి కూడా సంతోషించినట్లు నడుచుకోండి. పిల్లలను దుఃఖము నుండి ఎలా విడుదల చేయించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయించాలని తండ్రి చాలా ఆలోచిస్తారు. బాబా అర్థము చేయిస్తున్నారు. పగలు భలే వృత్తి వ్యాపారాదులు చేసుకోండి, కానీ బ్రహ్మ ముహూర్తములో లేచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా, మీరు అద్భుతము చేశారు. మీరు 21 జన్మలకు స్వర్గ చక్రవర్తి పదవినిస్తారు. నేను మీకు బలిహారమవుతాను. కావున సమర్పణ అవ్వాలి. కేవలం నోటితో చెప్పడం కాదు. ఎంత సమయం స్మృతిలో ఉంటారో దాని ప్రభావము రోజంతా నడుస్తుంది. చాలామంది బీకేలు అమృత వేళలో నిద్రలేవరు. అందువలన ధారణ కూడా జరగదు. ఉదయము మేల్కొనే అలవాటు చేసుకోండి. తర్వాత ఎటువంటి సేవాదారులుగా అవుతారో చూడండి. ఎవరికైతే సేవపై ఆసక్తి ఉంటుందో వారు ఎక్కడున్నా సర్వీస్ చేస్తారు. తిట్లేమో లభిస్తాయి. 100 మందిలో ఒక్కరు వస్తారు. ఇందులో సిగ్గుపడరాదు.
సర్వీస్ ఎక్కడ చేసినా ఉంది, కానీ చేసేవారుగా ఉండాలి. బాబా యుక్తులనైతే తెలుపుతూ ఉంటారు. నష ఉండాలి. మిగిలిన అన్ని నషలలో నష్టముంది. ఆ నష్టము కలిగించే నష లేకుండా నరుని నుండి నారాయణునిగా చేసే నషను బాబా ఎక్కిస్తున్నారు. పోతే ఎవరి వద్ద జ్ఞాన నష లేదు. పతిత ప్రపంచము, పావన ప్రపంచాల గురించి కూడా ఎవరికీ తెలియదు. పతిత ప్రపంచములో తప్పకుండా పతితులే ఉంటారు. అందుకే వారు పావన దేవతలను పూజిస్తారు. సత్య త్రేతాయుగాలలో అయితే పావన మహారాజా మహారాణులుండి వెళ్ళిపోయారు. రావణుని రాజధాని ద్వాపర యుగము నుండి ప్రారంభమవుతుంది. శివబాబా మనకు మంచి కర్మలు నేర్పిస్తారని, పదవి కూడా సాక్షాత్కారము చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఇది ప్రత్యక్ష ఫలము యొక్క సాక్షాత్కారము. తండ్రి స్వయంగా నేర్పించేందుకు వచ్చారు కనుక నేర్చుకోవాలనే ఉత్కంఠత, ఆతురత ఎంత ఉండాలి? కర్మ బంధనమని అనడం కూడా బలహీనతే. కర్మ బంధనము నుండి విడుదలయ్యే యుక్తులు కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సలహాలు పక్కగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వండి, కచ్చగా ఉన్నవారికి కాదు. చాలామంది బంధనములో ఉన్నవారు కూడా పురుషార్థము చేసి జ్ఞానయోగ బలముతో పతిని వశపరుచుకొని వారిని తీసుకొస్తారు. చాలా దెబ్బలు కూడా తింటారు. భూమి బద్దలైనా ధర్మము వదలరాదని అంటారు. ధర్తుపయ్యే ధర్మన చూడే కదా. అందువలన ఈ ప్రతిజ్ఞ కూడా చేయాలి. దానిపై స్థిరంగా ఉండాలి, అమలు పరచాలి. మాయ చాలా ప్రబలమైనది, దానిపై విజయం పొందాలి. పురుషార్థము పూర్తిగా చేయాలి. స్వర్గములో ఏ పదవి దొరికినా పర్వాలేదు అని భావించరాదు. ఉన్నతంగా తేరగుటకు పురుషార్థము చేయాలి. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్పిత బాప్ దాదాకా యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకు నమస్తే. అమ్ రూహానీ బచ్చోంకి రూహానీ బాప్ దాదాకు యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చట్టము మీ చేతిలోనికి తీసుకురాదు. పరస్పరం చాలా చాలా మధురంగా ఉండాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. బ్రహ్మ ముహూర్తములో లేచి తండ్రితో మధురంగా మాట్లాడాలి. తర్వాతి పాయింట్, ఒక్క సెకండ్లో నిర్మోహిలుగా అవ్వాలి. పవిత్రంగా ఉండేందుకు యుక్తులు కనుగొనాలి. ధైర్యం వహించాలి. జ్ఞాన యోగాల బలము ద్వారా లెక్కచారలను చుక్త చేసుకోవాలి. వరదానము, సేవాక్షేత్రములో సొంత సేవ మరియు సర్వుల సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచే మాయాజీత్ భవ. వివరణ, సర్వుల సేవతో పాటు స్వంత సేవ అవసరం. ఈ బ్యాలెన్స్ సదా స్వయములో మరియు సేవలో ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది. అందువలన సేవాక్షేత్రములో ఉరుకులు పరుగులు తీస్తూ రెండిటి బ్యాలెన్స్ ఉంచితే మాయాజీతులుగా అవుతారు. బ్యాలెన్స్ ఉంచుట వలన అద్భుతం జరుగుతుంది. లేకుంటే సేవలో బాహ్యముఖత
కారణంగా అద్భుతానికి బదులు స్వంత భావ స్వభావం లేక ఇతరుల భావ స్వభావాల గడబిడిలోకి వచ్చేస్తారు. సేవ యొక్క ఉరుకులు పరుగులలో మాయ బుద్ధిని ఉరుకులు పరుగులు తీస్తుంది. స్లోగన్: మీ విశేషతల బీజాన్ని సర్వశక్తులనే నీటితో తడిపి వాటిని ఫలదాయకంగా చేయండి. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.